వెలుగుని ప్రకాశింపచేసేదను. చూడండి ఆ వాక్యాన్ని యెషయా గ్రంథంలో. దేశ నివాసుల మీద ఒక చిన్న వాక్యాన్ని మీకు అందించి ఈ యొక్క ప్రార్థన వీళ్ళ సమావేశాన్ని మనం ఇక కొన్ని క్షణాల్లో ముగించుకుంటున్నాం. ఆ చదవండి యెషయా గ్రంథం 9వ అధ్యాయము ఆ 2వ వాక్యం చివరి మాట. మరొకరు చదవండి. దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూడండి మన దేశంలో, మనం ఈ భారతదేశంలో ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నాం, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన కుటుంబాల్లో, మన మీద ఆయన వెలుగు ప్రకాశించాలి. ఆయన వెలుగు ఏం చేస్తుందో తెలుసా? అసలు వెలుగు ఎక్కడ ప్రకాశించాలి? చీకటి ఉన్న చోట వెలుగు రావాలి. దేవుడి భూమిని ఆకాశాన్ని సృష్టించేటప్పుడు ఈ భూమి, ఈ యొక్క శూన్యంలో ఈ భూమిని కలుగు చేయాలని ఆశించినప్పుడు ముందు నాలాంటి నాలలే నా పోలిక చొప్పున, నా రూపం చొప్పున ఒక మనుషుడు కలుగునుగాక అని అనల. ఈ భూమి మీద మనల్ని ఏర్పాటు చేసే ముందు, ఈ శూన్యంలో భూమిని ఏర్పాటు చేసే ముందు ఆయన మొట్టమొదట ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? వెలుగు కలుగును గాక అన్నాడు. అంటే దేవుని మనస్సులో ఉన్నది మొట్టమొదటి ఆయన లిస్టులో ఉండదు. ఆయన లిస్టులో, ఇంట్లో కూడా ఒక లిస్ట్ ఇస్తారు, కూరగాయల లిస్టు. ఫస్ట్ ఉండేది ఏంటి? మటన్ బిర్యానీ అని ఉంటుంది. మనకు అవసరమైంది ఫస్ట్ రాసేస్తాం. ఇప్పుడు దేవుడు కూడా ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ సమస్తాన్ని సృష్టించేటప్పుడు ముందు ఆయన నోట ఉన్న మాట ఏంటంటే వెలుగు, వెలుగు కలుగునుగాక అన్నాడు. ఎవరు ఆ వెలుగు? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే ఆయన నిజమైన వెలుగు. ఆ వెలుగు మన దేశం మీద, మన రాష్ట్రంలో, మన మీద ప్రకాశించాలి. వెలుగు ఎక్కడుండాలి? చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగు అవసరం. వెలుగు ఉన్న వాళ్ళకి చీకటి రాదు. చీకటి ఉంది కనుక, ఉంది కనుకనే వెలుగు అవసరం. అందుకే వెలుగును గురించి ఇంకొక మాట, దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించునుగాక అని మనం చదువుతున్నాం. ఈ వెలుగును గురించి ప్రవక్త యెషయా ఇంకొక చోట కూడా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడో తెలుసా? ఆ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఆ 1వ 2వ వాక్యాల్లో ఉంటుంది. నీకు వెలుగు వచ్చి ఉంది, లెంబు తేజిరిల్లుము ఉదయించును. చూడండి, భూమిని చీకటి కమ్ముతుంది, కటిక చీకటి జనములను కమ్ముతుంది. ఇప్పుడు వెలుగు ఎందుకు అవసరం అంటే, వెలుగు ఎందుకు అవసరం? భూమిని ఏం కమ్ముతుందంట? జనాల్ని ఏం కమ్ముతుందంట? చీకటి కమ్ముతుంది. మరి చీకటిలో ఉన్నవాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉండగలుగుతారు? ఎక్కడ స్వేచ్ఛగా నడవగలుగుతారు? అందుకే కొందరి జీవితాలు చీకటిలో మగ్గిపోతున్నాయి. భూమిని చీకటి కమ్ముతుంది, జనాల్ని కమ్ముతుంది. అయితే దేవుడు మనకు ఆశీర్వాదకరమైన ఒక వాగ్దానం ఏం చేస్తున్నాడు తెలుసా? మన దేశంలో, మన రాష్ట్రంలో మీ మీద ఆయన వెలుగు ప్రకాశించునుగాక. హల్లెలూయా. అందుకనే ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్న మాట, భూమిని చీకటి కమ్ముతుంది, జనాలని చీకటి కమ్ముతుంది. చీకటి అంటే అర్థమేంటి? రోగాలు. చీకటి అంటే అర్థమేంటి? నిరుద్యోగ సమస్య. చీకటి అంటే అర్థమేంటి? సమాధానం లేక కొట్లాట్లు, బూతులు, తిట్లు, వెడబోటుతనము, ఈ పగలు, ఈర్ష, ఇవన్నీ చీకటితో సమానం. ఈ చీకటిలో ఉన్నవాళ్ళు ఏ పని చేయలేరు. ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉండిపోతారు చీకటిలో ఉన్నవాళ్ళు. అందుకని కొందరు గమనించండి, ఈ చీకటిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా తడిగే తగిలేరు అనుకో, అంటే చీకటిలో ఉన్న వాళ్ళకి అర్థం ఏంటంటే ఈ చీకటిలో ఉన్న వాళ్ళకి వర్షా వాయువులు తెలియవు. అమ్మెవరో, తల్లి ఎవరో, చెల్లి ఎవరో, అక్కెవరో, తమ్ముడెవరో, అన్నెవరో, ఆ అర్థాలు కూడా తెలియవు. ఈ చీకటిలో ఉన్న వాళ్ళకి మానవత్వం అనేదే జరగరు. అందుకని ఈ చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగు అవసరం. ఓహో, ఇక్కడ ఇల్లు, పలానా పలానా అని వాళ్ళ మార్గంలో ఆ వెలుగు ఉన్నప్పుడు వాళ్ళు సక్రంగా నడవగలుగుతారు. జారిపడే అవకాశం ఉండదు. వాళ్ళ జీవితాలు స్థిరపరచబడతాయి.
అందుకు కావాలి వెలుగు. చీకటి మాయమైపోవాలి, మన జీవితాల్లో వెలుగు కావాలి. అందుకే దయోజనుడు అయిన పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే మనము పూర్వము చీకటి ఉన్నాము అని అంటాడు. ఇప్పుడు ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాము అని. ఇప్పుడు మనం ఈ రోజున స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం, ఏదో స్వతంత్రం గురించి ప్రసంగం చేస్తానని మీరు అనుకుంటున్నారా? మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవటం కోసం కాదు. ఈ ఆగస్టు 15 తేదీని ప్రార్థన వీళ్ళు సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే అనేక విషయాల కొరకు ప్రార్థన చెయ్యాలని. మన దేశం కోసం, మన రాష్ట్రం కొరకు, మన దేశ నాయకుల కొరకు, మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం కొరకు, ఆ ప్రభుత్వ నాయకుల కొరకు ప్రార్థన చెయ్యాలని ఈ సమావేశం. ఒక తల్లి అంటది, ఎక్కడొచ్చిందయ్యా స్వతంత్రం? స్త్రీ అర్ధరాత్రి నడిబజార్లో ఒంటరిగా తిరిగి మళ్ళా ఇంటికి చేరిన రోజునే స్వేచ్ఛ స్వతంత్రం వచ్చినట్లు అంటుంది ఆమె. మన దేశానికి ఎక్కడ వచ్చింది స్వతంత్రం అని అంటుంది ఆ తల్లి. ఆ ఇంటి వాళ్ళు అంటారు, మన దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చినట్లు మేము భావిస్తామని తెలుసా? అర్ధరాత్రి స్త్రీ ఒక్కటి నడిబజార్లో వెళ్ళి తిరిగి రాగలిగిన రోజునే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్లు అంటుంది. అంటే దీని అర్థం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎప్పుడో వెళ్ళిపోయారు. మన దేశంతో పాటు బ్రిటిష్ వాళ్ళు అనేక దేశాలకి ఇదే తారీఖులో ఇదే సమయంలో అనేక దేశాలకి స్వతంత్రాన్ని ప్రకటించి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా కానీ మనం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమనుకుంటున్నామంటే మాకు స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, మేము లిబర్టీ స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం అని మనం అనుకుంటున్నాం. ఎవరు స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నారు ఒక్కరు చెప్పండి. ధైర్యంగా గుండెల మీద చేసుకొని ధైర్యంగా ఎవరు చెప్పలేవు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే చీకటి అలా కమ్మింది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టిపోయినా పాపం అనేది మన దేశాన్ని వదిలిపెట్టి పోలేదు. ఈ పాపం ఉన్నంత కాలం చీకటి ఉంటుంది, ఈ చీకటి ఉన్నంత కాలం పాపము ఉంటుంది, ఈ పాపం ఉన్నంత కాలం ఏ మనుషుడు స్వేచ్ఛగా ఉండలేడు అన్నది వాస్తవం, నగ్న సత్యం. అందుకని ఈ పాపానికి సంబంధించిన చీకటిని తొలగించాలి అని ప్రభు కోరుకున్నాడు. అందుకే భూమిని అంట చీకటి కమ్ముతుంది, జనాల్ని చీకటి కమ్ముతుంది. మన జీవితంలో ఒక వెలుగు కావాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, దైవజనుడు అయిన పౌలు. ఈయన పౌలుగా ఉన్నప్పుడు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమని సాక్ష్యం చెప్పాడు తెలుసా? అపోస్తుల కార్యాలు 22:6 అపోస్తుల కార్యాలు 22:6 నేను దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న కాల సమయంలో ఆకాశము నుండి ఒక గొప్ప వెలుగు వెలిగింది నా మీద, అది నా మీద ప్రకాశించింది అని ఈ సౌలు అని ఆయన చెప్తున్నాడు. ఎప్పుడు కలిగింది వెలుగు? మంచి మధ్యాహ్న కాల సమయంలో. మధ్యాహ్న కాల సమయంలో కనపడుతుంది కదా, మళ్ళా వెలుగెందుకు అంటే ఆ వెలుగు వేరు. ఆయన మీదకు దిగి వచ్చిన వెలుగేంటంటే ఆయనలో ఉన్న చీకటిని తొలగించాలి. ఆ సౌల్లో ఉన్న చీకటి ఏంటో తెలుసా? ఎవరిని పడితే వాళ్ళని కొడతాడు, చంపుతాడు. నా మతమే గొప్ప, నా కులమే గొప్ప, నేనే గొప్ప, నా ఆచారమే గొప్ప అనే ఆ మతం అనే పిచ్చలో ఉన్నవాడు ఆ మతం అనే మతంలో ఉండి అనేకుల్ని చిత్రహింసలు చేస్తూ చంపేస్తున్నాడు. అందుకే ఈ రోజున మనకు స్వేచ్ఛ అనుకుంటున్నాం కానీ భూస్వాములు పేదవాళ్ళని అణగదొక్కుతున్నారు, డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళని బానిసగా చూస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకని పెద్ద కులస్తుడు అనుకుంటూ చిన్న కులస్తుడిని అదో రకంగా చూస్తున్నారు? స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు వెలుగు సౌలు మీదకి వచ్చేసింది. ఎందుకు వచ్చింది సౌలుకి? ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో అంతవరకు నా మతమే గొప్ప, నేను చెప్పిందే కరెక్ట్, నా కులమే గొప్ప అనుకుంటూ మరణకాండాలు చేస్తూ మానవత్వం ఎరగకుండా హింసలు చేస్తూ దారుణాలు చేస్తూ అగాయిత్యాలు చేస్తున్న వ్యక్తి మీదకి ఒక వెలుగు వచ్చిందండి. ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత తన జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగింది. ఎలాంటి మార్పు కలిగిందో తెలుసా? ఆ 15వ వాక్యం కూడా చదవండి. 15వ వాక్యం
నువ్వు విన్న వాటిని కన్న వాటిని గురించి సకల జాతులు వారి ఎదుట చూసావా ఏమని వచ్చిందో, ఏమని చెప్తుంది వాక్యం? ఆ వెలుగు రాగానే ఆ వెలుగు ఏమంటుంది? నువ్వు ఇంతకు ముందు నా కులమే గొప్ప అనుకున్నావు, నా మతమే గొప్ప అనుకున్నావు. అంటే ఇది ఒక చీకటి అన్నమాట. నా కులమే గొప్ప, నా మతమే గొప్ప, నేనే గొప్ప, అంతా నేనే అనుకునే ఆ సెల్ఫ్ మైండ్ ఉందో చూసావా, అదొక చీకటి. ఇప్పుడు అందుకని దేవుడు అంటాడు, దేవుని వాక్యం అంటుంది, ఈ వెలుగు వచ్చిన తర్వాత ఈయన గురించి అంటున్నాడు, నువ్వు సకల జాతుల వారి దగ్గరికి వెళ్ళాలి, సకల జనుల దగ్గరికి వెళ్ళాలి, నా గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి అని. ప్రభు యొక్క వెలుగు, యేసయ్య వెలుగు ఈ సౌలు మీద ఎప్పుడైతే దిగి వచ్చిందో, సౌలు ఎప్పుడైతే కమ్మిందో, అప్పుడు ఈయనలో ఉన్న ఆ కులపిచ్చ, మతపిచ్చ అంటే అదొక చీకటి ఆయన నుంచి తొలగిపోయింది. అది ఎప్పుడైతే ఆ చీకటి తొలగిపోయిందో అప్పుడు ఈయన సకల జాతుల వారి దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర కులం లేదు, మతం లేదు, ఆచారం లేదు, మూఢ నమ్మకాలు లేవు. అందుకని యూదుల దగ్గర యూదుల్లాగే ఉంటున్నాడు, అన్యుల దగ్గర అన్యుల్లాగే ఉంటున్నాడు, ఆ లోకస్తులు గ్రీసు దేశస్తుల దగ్గర గ్రీసు దేశస్తుల్లాగే ఉంటున్నాడు. ఏంటి పౌలు ఇక్కడ ఇలా ఉన్నావు అంటే, ఏ విధము చేతనైనా సరే అన్యుల్లో నుంచి కొందరినైనా ఏసయ్య దగ్గరికి లాక్కురావాలి, ఏసయ్యని సంపాది, ఏసయ్య దగ్గరికి, ఏసయ్య కొరకు ఇళ్ళని సంపాదించుకోవాలి, అందుకే నేను ఇళ్ళలో ఒకనైపోయాను అంటాడు దైవజనుడిగా మార్చబడిన పౌలు. మరి పౌల్లో ఉన్న ఒకప్పుడు చీకటి ఎలా ఉంది? బాయిలో పడ్డ కప్పలాగా లోకమంతా ఇంతే, నా మతమే గొప్ప, నా పాండిత్యమే గొప్ప, నేను చదువుతున్న గ్రంథంలో ఉన్నదే సత్యం అనుకొని అలాగ తన జీవితాన్ని గడుపుకుంటున్నవాడు. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో తన జీవితంలో ఒక మార్పు కలిగింది. తనలో ఉన్న ఆ కులపిచ్చ, ఆ మతపిచ్చ, ఆ అంటరాని తనము, ఆ వర్గ భేదం, ఆ డినామినేషన్ అనే భేదం, ఆ గ్రూప్ విజయం ఇతని నుంచి పూర్తిగా పోయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయన ఏముందో తెలుసా? ఐక్యత వచ్చింది, కలిసిమెలిసి జీవించాలనేది వచ్చింది, మానవత్వం వచ్చింది, మానవత్వపు విలువేంటో ఆయన తెలుసుకున్నాడు. ఈయన వెలుగు రాకముందు చీకటిలో ఉన్నప్పుడు ఆయన సాక్ష్యం మీ అందరికీ బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమంటున్నాడు చూడండి, ఎఫెసి పత్రిక 5:8 ఉన్న మాట చదవండి. ఎవరంట? పూర్వం ఎవరంట? పూర్వం మీరు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఎవరు ఈ వెలుగు? వెలుగు అంటే ఏంటి? వెలుగులో ఉన్న ఆశీర్వాదం ఏంటి? చదవండి. వెలుగు మంచితనము, నీతి, సత్యం అనే మాటలు వాటిలో కనిపిస్తున్నాయి. వెలుగు వచ్చినప్పుడు ఇదండి జరిగేది. యేసు ప్రభు గురించి ఏమని బైబిల్ చెప్తుందో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను నిజమైన వెలుగుని అన్నాడు. ట్రూ లైట్, వాస్తవమైన సత్యాన్ని నేను, వాస్తవమైన వెలుగుని నేను అని చెప్పాడు. మరి ఇప్పుడు ఆ వెలుగు మన మీద ఉదయించాలి, మనల్ని ప్రకాశింప చేయాలని యేసయ్య ఒక వెలుగుగా దిగి వచ్చాడు. ఆ వెలుగు మనలో లేనప్పుడు మనం చీకటి అయిపోతాం, మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండవు. అందుకని యోహాను సువార్తలో 8:36 చదవండి. యోహాను సువార్త 8:36 కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులవుతారు. కుమారుడు ఏం చేయాలి? కుమారుడు అంటే ఎవరు? వెలుగు. ఆ వెలుగు నీ మీదకి వచ్చి నిన్ను ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన స్వతంత్రులుగా నువ్వు చేసేంత వరకు నీకు స్వేచ్ఛ ఉండదు. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి రావటానికి ఒక ప్రబలమైన కారణం మనకి స్వేచ్ఛ, ఆ స్వతంత్రం మనకివ్వటానికి ఆయన దిగి వచ్చాడు. ఆ వెలుగులో ఏముందో తెలుసా? ఆ వెలుగులో మనం కట్టబడిన పాప కట్టు నుంచి విడుదల ఉంది. ఆ వెలుగులో ఏముందో తెలుసా? మనం మరణ ఛాయల్లో నడవకుండా ఒక ఉన్నతమైన ఆశ్చర్యకరమైన మార్గాల్లో నడిపించే వెలుగు ఆ వెలుగు. అందుకనే దేవుని యొక్క వెలుగు మన జీవితాలకి అవసరమై ఉంది. ఈ వెలుగు మనల్ని ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపిస్తుంది. అందుకనే ఈ వెలుగు మనకు కావాలి అంటే, మనం స్వేచ్ఛగా ఉండాలి అంటే, మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈ వెలుగు అవసరం. చూడండి ఒకసారి ఒక సందర్భాన్ని మీకు చెప్తాను.
ఈ వెలుగు ఏం చేస్తుందో మీకు చెప్తాను. ఎందుకంటే వెలుగు లేదనుకోండి కొలుపిచ్చ మతపిచ్చలు ఉంటాయి, వెలుగు లేదనుకోండి చీకటిలో ఉంటారు. చీకటిలో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే వరుస వాయులు తప్పుతాడు. చీకటిలో ఉన్నవాడు ఎలా ఉంటారయ్యా అంటే కులపిచ్చలో మతపిచ్చలో ఉంటారు. చీకటిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే మూఢాచారాల్లో ఉంటారు. చీకటిలో ఉన్నవాళ్ళు ఎవరై ఎలా ఉంటారయ్యా అంటే వారికి మార్గం తెలియక ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోతారు. బైబిల్ చెబుతున్న సత్యం. అందుకనే ఈ చీకటిలో ఉన్న మనకి ఒక గొప్ప స్వతంత్రాన్ని, ఒక స్వేచ్ఛను ఇవ్వాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా మన కొరకు దిగి వచ్చాడు. సభలు కడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకనే యేసయ్య ఇచ్చే ఆ వెలుగు భూమి చీకటిని కమ్ముతూ, చీకటి భూమిని కమ్ముతూ ఉంది, చీకటి జలములను కమ్ముతూ ఉంది. ఈ చీకటిలో నుంచి మనం విడుదల పొందటానికే ఈ ప్రార్థన వీరుల సమావేశం. ఆ చీకటిలో ఉన్నంతకాలం మనం బానిసలం అయిపోతాం, ఏ కట్టుల్లో కట్టబడిపోతాం. మనం ఉన్నది ఉన్నట్లుగా జీవితాన్ని కొనసాగించుకోలేం. ఎక్కడో బానిసలం అయిపోతాం, ఎక్కడో కట్టబడతాం, ఎక్కడో మన జీవితాలు పాతాళానికి దిగజార్చబడతాయి. అందుకనే మనం ఆ కట్ల నుంచి విడుదల పొందుకోవాలి. ఈ కులమనే కట్లు, ఈ ఆచారపు కట్లు, ఈ మూఢనమ్మకాలు, ఈ ఎక్లీ శాస్త్రాలు, ఇవన్నీ చీకటి సంబంధమైనవి. అందుకనే బైబిల్లో ఒక సంగతి చెప్తా, అదేంటంటే ఒకరోజు యేసు ప్రభు, ఎందుకంటే ఈ వెలుగు కావాలంటే మనం చేయాల్సిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, యేసు ప్రభు ఒక రోజున ఏకాంతంగా ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. అంత దూరం ప్రార్థన చేస్తూ ఉండేసరికి యేసు ప్రభు వస్త్రాలు, యేసు ప్రభు యొక్క ముఖం ఒక రూపాంతరం చెందింది అని రాయబడి ఉంది. చూడండి ఆ వాక్యాన్ని, మత్తయి సువార్త 17:2 మత్తయి సువార్త, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లవాయును. ఎప్పుడు ఈ సంఘటన జరిగిందంటే, ఇది యేసు ప్రభువు ఆ వెలుగు కావాలి అన్న వాళ్ళకి ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరిగిన సంభవం. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో అప్పుడు వెలుగు దిగి వచ్చింది. ఏ వెలుగు? బానిసత్వం నుంచి విడుదల చేసే వెలుగు. ఆ వెలుగు కావాలి అంటే మనకు ప్రార్థన అవసరం. మనం ప్రార్థన చేసామంటే వెలుగు వస్తుంది, మన కట్ల నుంచి ఒక గొప్ప విడుదల కలుగుతుంది. అందుకని ఒకసారి ఒక బైబిల్లో మరొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. అపోస్తుల కార్యాలు 12:7 చదవండి. అపోస్తుల కార్యాలు 12, ఇదిగో ప్రభువు దూత నిలిచెను, అతను ఉన్న గదిలో వెలుగు ప్రకాశించెను, తట్టి చెప్పి లేపగా. చూడండి, చీకటి గదిలో వెలుగు వచ్చింది. అంతవరకు ఆయన చీకటిలో ఉన్నాడు. ఆ చీకటిలో ఎలా ఉన్నాడు? బంధించబడిన బంధకాలలో ఉన్నాడు. ఈరోజున అనేక మంది రకరకాల బంధకాల్లో ఉన్నారు, రకరకాల సమస్యల్లో ఉన్నారు, రకరకాల కట్లలో ఉన్నారు. ఈ కట్ల నుంచి విడుదల చేసేదే వెలుగు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, కొందరు పాపపు కట్లలో ఉన్నారు, కొందరు లోక సంబంధమైన కట్లలో ఉన్నారు, ఆచారపు కట్లలో బంధకాల్లో ఉన్నారు. ఈ కట్లు, ఈ పాపపు కట్ల నుంచి విడుదల కావాలంటే మనకు వెలుగు కావాలి. ఆ వెలుగు ఎవరయ్య అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వెలుగు ఎప్పుడైతే మన మీదకు వస్తుందో అప్పుడు చీకటి మాయమైపోతుంది, మనం బంధించబడిన ఆ బంధకాల నుండి ఒక విడుదల కలుగుతుంది. అందుకనే అక్కడ విడుదల, ఆ బంధకాలు ఆ కట్ల నుంచి ఒక విడుదల. అంటే సహజంగా మీరు అనుకోవచ్చు, కట్లు అంటే ఎలా ఉంటాయి, బంధకాలు అంటే ఎలా ఉంటాయి అని. ఒకసారి ఎలా ఉంటాయి మీకు చెప్తాను. పుల్లల వ్యాపారం చేసుకునేవాడు ఏది, ఈ అడవికి వెళ్ళి చిన్న చిన్న కట్లు కొట్టి అవి వెందిన తర్వాత మోపులు కట్టి, మోపులుగా తల మీద పెట్టుకొని కాడిగా కావిడిలాగా కట్టుకొని ఊరూరు తిరిగి అమ్ముకునే ఆయన. అప్పుడు గ్యాస్ బండ్లు లేవు. అలా అమ్ముకునే ఆయన ఒకరోజున అడవికి వెళ్ళాడు పుల్లల కోసం. వాటిని కట్ వాటిని
బాగా తగ్గొట్టి నరికి చక్కగా వాటిని మూటగట్టి మోపుగట్టి వాటిని తీసుకొని రావాలని ఆతృతగా 3 గంటల టైంలో ఇంటికాడ చెప్పి బయలుదేరాడు పుల్లల కన్ని అడవికి. ఆ పుల్లలు కొట్టుకున్న సమయంలో ఆయనకి ఒక తేనె తట్టి కనపడింది. తేనె తట్టే ఒక చెట్టుకి అంత ఎత్తులో కొమ్మకి, చిటారు కొమ్మకి తేనె ఉంది. ఆయనకి ఆ తేనె చూసి ఎర్రబుట్టింది. ఒరి బాబు, తేనె కొట్టుకొని తాగుదాం అని ఆ చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కితే ఆ తేనె, ఆ కొమ్మ అందటంలా, కర్ర పెట్టి ఊగితే ఊగటంలా, ఆ తట్టు మళ్ళీ ఆడు కింద పడిపోయిద్దాం, తేనె గారిపోయిద్దని భయం. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒక కర్ర తీసుకొని, ఒక కర్ర ఆ తేనెకు పొడిచాడు. పొడిచి నాకుంటున్నాడు. ఎందుకంటే అది అందటంలో, చేతికి అందటం లేదు, అది కర్రకి అందుతుంది కానీ ఆయన అట్లా పొడవుగానే రంధ్రం పడి తేనె అంత కింద కారుతుంది. అందుకని తేనె కారింది ఆ కర్రను నాకుందామని కర్ర నాకుంటున్నాడు. అలా పొడుస్తున్నాడు నాగుతున్నాడు. ఈయన పొడుస్తూ ఉంటే నాగుతుంటే చెట్టు ఊగుతుంది. ఆ చెట్టు మొదలు ఎలా ఉందో తెలుసా? ఆ మొదలు చీమలు పుట్ట, చీమలు తింటున్నాయి ఆ చెట్టుని, చీమలు తింటున్నాయి. ఈయన కొంచెం హుషారుగా ఊగితే ఆ చెట్టు ఇరిగిద్ది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉంది, ఒక నది ఉంది చెరువు లాంటిది. ఆ చెట్టు ఇరిగిందంటే నదిలో పడిపోతాడు, కానీ నదిలో పడతాడన్న గుర్తు కూడా రావట్లేదు తనకి. ఆ నదిలో ఒక ముసలు ఉంది కాసుకొని, దారా పడరా అని అది అప్పుడప్పుడు అట్లా తుంగి చూస్తుంది నీళ్ళలో నుంచి. అయినా ఈయనేం చేస్తున్నాడు? పొడుస్తున్నాడు, నాగుతున్నాడు. అలా చేస్తానే ఉన్నాడు, చెట్టు ఊగుతానే ఉంది, చీకటి పడతానే ఉంది, చీకటి వస్తుంది, భూమి చీకటిని కమ్ముతూనే ఉంది. ఆయనకి అన్నీ గుర్తు రావట్లా. ఈయనకి ఏ కాడికి తేనె తెట్టు మీద ఉండ, తేనెనే నాగుతున్నాడు కానీ భూమి చీకటిని కమ్ముతుంది, నేను ఇంటికి వెళ్ళాలి, మార్గం కనపడదు, పిల్లలు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, అసలే ఈ చెట్టు ఊగుతుంది, పక్కనే నీళ్లున్నాయి, నీళ్ళలో పడితే ముసలు తింటదేమో, నేను తొందరగా దిగిపోవాలి అన్న ఆలోచన, అన్న ఆ క్రమము, ఆ విధమైన ఆలోచన కూడా అతనికి రాలా. ఆయన ఎందుకంటే ఆ తీపిలో పడిపోయాడు. తీగా ఉందిరా అని అది అలాగే పొడుచుకొని నాగుతున్నాడు. అంతలో కొంచెం చీకటి పడుతుండేసరికి ఆ పులి వచ్చింది. పులి ఆ పులి వాళ్ళని చూసింది. ఒరే, నువ్వు చెట్టు మీద ఉండవు, ఇంకా దిగరా, నేను దిగితే తిందాం అని అది ఒక చెట్టు కింద నక్కుంది. చూడండి, ఎన్ని కమ్ముకొని ఉన్నాయి ఆ చీకట్లో. ఆ చీకట్లో ఎన్ని ఆడికి తెలియటోళ్ళ వాడు ఏ కాడికి బా భలే ఉంది అబ్బా అనుకుంటున్నాడు. కానీ తను చీకటిలో ఉన్న కష్టాలు తెలియటోళ్ళ, తను ఎన్ని బంధకాల మధ్యలో ఉన్నాడో ఆయనకు అర్థం కావట్లా. ఈరోజున మీరు చాలామంది గమనించండి, ఏదో స్వీట్ తింటున్నాను, ఎవరితో సహవాసం చేస్తున్నాను అనుకుంటున్నారు. ఇప్పుడు మనోడు శాంసన్ ఉన్నాడా? మనోడు మన శాంసన్ కాదు, మన ఇక్కడ ఉండే శాంసన్ కాదు, మన బైబిల్లో ఉండే శాంసన్ ఉన్నాడా? ఉన్న తర్వాత మనోడు ఏం చేశాడు? మన పెద్దోడు, అన్నీ తెలిసిన పెద్దోడు ఏం చేశాడు? అందరికీ ఒక మాదిరికరంగా ఉండాల్సిన పెద్దోడు ఏం చేశాడు? పక్కన కూర్చున్నాడు. పేలు చూడా, 7 జల్లు వేసుకోవడం లేకపోతుంది, పేలు చూడా, ఢిల్లీలో చూడు కొంచెం అని ఆమె చేత కాఫీ పెట్టించుకుంటున్నాడు, తలకు నూనె పెట్టించుకుంటున్నాడు, కావాల్సిన పరిచర్య అన్ని చేయించుకుంటున్నాడు. అతనికి తెలియటోలా, ఢిల్లీలా నేనంటేనే ఇష్టం, ఎవరిని కలిసి చూడదు, నా కళ్ళే చూస్తుంది అని అనుకుంటున్నాడు పిచ్చోడు. అప్పటికే ఆమె 5-6 వలలు వడ్డిన సంగతి ఈడికి తెలియదు. ఈయన ఏమనుకుంటున్నాడంటే, నా లైన్లోనే ఉంది, నాకేం పర్వాలేదు, ఇదా కొంచెం తలకు నూనె పెట్ట, పేలు కూడా చూడు చూడు, గమనించండి. కానీ ఆమె ఎక్కడెక్కడ వల వేసుకుని వస్తుందో తెలియట్లేదు. అన్ని వలలు వేసుకొని అన్ని చోట్ల వలలేసి తర్వాత ఈయన దగ్గరికి వస్తుంది. తర్వాత ఈయనకి ఏం చేసింది? రకరకాల ఉచ్చులేసిందా? ఉచ్చులేస్తే ఏం చేస్తున్నాడు? ఊరకనే తిప్పుకుంటున్నాడు. ఆమెకు వాస్తవం చెప్పలా, తర్వాత వాస్తవం చెప్పాడు. చివరికి ఏం చేసిందామే, సన్నగా బ్లేడ్ తెచ్చుకుంది, ఆమె తెచ్చుకుంది బ్లేడు. ఆమె కాడ బ్లేడ్లు కూడా ఉంటాయి, ఆమె కాడ బ్లేడ్లు ఉంటాయి, కత్తిరలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి చీకట్లో ఉండే వాళ్ళు కాడ బ్లేడ్లు ఉంటాయి, కత్తిరలు ఉంటాయి, ఏముంటాయి? చిన్నగా గుండు చేసింది మనవాడికి. గుడి చేసిన తర్వాత ఏముంది? శాంసన్, కాఫీ తాగుతావా, బాదం పాలు తాగుతావా, హార్లిక్స్ ఇవనా,
అని అందా. శాంసోను నీ మీదకి ఫిలిష్తీయులు వస్తున్నారు అంది. వెంటనే విరజిమ్ముకున్నాడు. అంటే శాంసోను ఏ కాడికి ఆమెకి ఏమని చెప్పాడంటే, నా బలం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పాడు. చెప్పాడా లేదా? అలా చెప్పాడు. కానీ దేవుళ్ళో ఉందని ఎప్పుడైనా చెప్పాడా? ఏ కాడికి నా జుట్టులో ఉంది బలం, నా కళ్ళల్లో ఉంది అందం, నా ముక్కులో ఉంది అందం. అంటే సహజంగా కొంతమంది ఏమంటారు, అరే వీడికి అంత ముక్కు ద్వారా అందం వచ్చిందిరా, వీడికి అంత కళ్ళల్లోనే ఉంది అందం అని అంటారు. ఇతను కూడా, శాంసోను కూడా, నాకు అంత బలమంతా నా జుట్టులోనే ఉంది. నా జుట్టు అంటే ఏమనుకుంటున్నావు? నా కండ బలం అంటే ఏమనుకుంటూ ఆమెకి అలాంటి సొగసు చూపించి ఇతడు చీకట్లో పడిపోయాడు. తర్వాత గుండు చేశారు. ఎక్కడ కట్టేశాడు తెలుసా అతన్ని? ఫిలిస్తీన్ దేవత దగ్గరికి పోయి ఆ రెండు స్తంభాలు కట్టేశాడు. అప్పటికే గుండె అయిపోయింది మనోడి, గుండోడు అయిపోయాడు. గుండోడు అయిపోతే అయిపోయాడు, కళ్ళతో చూడటానికి కూడా లేకుండా కళ్ళు లేని కబోదు అయిపోయాడు. ఇప్పుడు కట్టేస్తే ఇక్కడ ఏడుస్తున్నాడు, ప్రభు నేను ఎంత మాయపడ్డాను ప్రభు, ఆ పిల్ల దగ్గర బ్లేడ్ ఉంటుంది అనుకోలేదు ప్రభు, కత్తి ఉంటుంది అనుకోలేదు అయ్యా, నేను మోసపోయాను ప్రభు అయ్యా, నాకు గుండి చేసింది అయ్యా, ఈ పిల్ల నాకు గుండి చేస్తే వాళ్ళ వాళ్ళు వచ్చి కళ్ళు పొడిచారు అయ్యా, వాళ్ళు పొడుస్తున్నప్పుడన్నా పొడవద్దని బతిమనాడలేదు అయ్యా, అయ్యా ఒక్కసారి కనికరించు ప్రభు, నువ్వన్నా దయ చూపించు ప్రభు అని అన్నాడు. నాకు జుట్టు వస్తుంది, జుట్టు వస్తుంది, మళ్ళీ ఎర్రజిమ్ముతాను అని అన్నాడా? జుట్టు లేదండి. జుట్టు లేనప్పుడు ఆయనకి దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఆయనకి ఇవ్వబడిన ఆ కట్ల నుంచి తెంపేశాడు. ఎక్కడుంది బలం, ఎక్కడుంది విడుదల? దేవుళ్ళో ఉంది, జుట్టులో కాదు. గుండి చేసిన తర్వాత ఆ నుంచి వచ్చింది ఆయనకి బలం, దేవుడిస్తేనే కదా. ఈయన ఏ కాడికి నా కళ్ళల్లో ఉంది అందం, నా ముక్కు కాడ ఉంది, నా తలకట్టులో ఉంది, నా ఇప్పి క్రాప్లో ఉంది అనుకొని ఆ అమ్మాయిని భ్రమపరిచాడు. మరి నీ సంగతి చెప్తా ఉండరా, నీ గుండు చేసిన తర్వాత ఎక్కడుంది వాళ్ళందరికీ తెలియపరుస్తా. గుండు చేసిన తర్వాత తెలిసింది జనాలకి, ఒరే వీడికి జుట్టులో లేదురా బలం, వీడికి విడుదలైనా వీడిని తప్పించేదైనా ఆ దేవుడేరా, యెహోవా ఏరా వాడిని తప్పిస్తుంది. వీడు జుట్టో జుట్టో జుట్టు అని మనం మోసం చేశాడరా. అందుకని కొంతమంది వాళ్ళు ఏ తీపిలో పడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈయన నాగుతున్నాడు అంటున్నాడు కానీ నేను తొందరగా పుల్లలు అమ్ముకోవాలి, నాలుగు పైసలు వస్తాయి, నా పిల్లలకి తిండి పెట్టుకోవాలి అన్న ఆలోచనే లేదు. అంటే అతను ఒక చీకటిలో ఉన్నాడు, ఆ చీకటిలో ఉన్న ఉచ్చులు గుర్తుపట్ల. చివరికి చెట్టు ఊగి ఊగి ఊగి, ఎందుకంటే దానికోసం పోరాడుతున్నాడు కదా, పొడుస్తున్నాడు కదా, ఊరక పొడుస్తున్న పని, పొడిచి పొడిచి ఆ చెట్టులో ఉన్న మొదుల్లన్నీ ఆ చీమలు తినటం వలన, ఆ నల్ల చీమలు ఎర్ర చీమలు తినటం వలన దాని ఏర్లు ఆ కుంగుటేరు కూడా తెగిపోయి నీళ్ళలో పడ్డాడు. ఎప్పుడైతే నీళ్ళలో పడ్డాడో ముసలు కాసుకొని ఉంది, మింగేసింది. కావాలంటే గమనించండి, ఈ రోజున కొంతమంది రకరకాల టేస్ట్లు అనుకుంటూ, రకరకాల రుచులు అనుకుంటూ, ఈ పాపపు జీవితంలో వాళ్ళ జీవితాలను గడుపుకుంటూ, మేము బాగానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం, అందరి దగ్గర బాగా నటించగలుగుతున్నాం, తప్పించుకోగలుగుతున్నాం, పరిశుద్ధులాగా చూపగలుగుతున్నాం అని అంటున్నారే తప్ప వాళ్ళ పందుకు వాళ్ళు ఉన్న ఆ బంధకాల నుంచి విడుదల పొందలేకపోతున్నారు. అందుకనే బంధకాలు, కొన్ని బంధకాలు ఉన్నాయి. చూడండి సామెతల్లో 5వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వాక్యం, సామెతలు 5:22. దుష్టము దోషములు చిక్కులు పెట్టును వాడు తన పాపం యొక్క బంధించబడును. ఎలా బంధించబడుతున్నాడు? మరలా సార్ మీ దగ్గరలో ఎవరైనా చదవండి. దుష్టుల యొక్క దోషములు వాణిని చిక్కుల్లో పెట్టును, వాడి యొక్క పాపపు దోషముల వలన వాడు బంధకాలలో పడిపోవును. ఈరోజున అనేక మంది పాప బంధకాల్లో ఉన్నారు, రకరకాల బంధకాలు. ఆ బంధకాల నుంచి విడుదల కావాలంటే యేసయ్య వెలుగు కావాలి. ఆ వెలుగు ఏం చేస్తుందో తెలుసా? ఆ బంధకాల నుంచి విడుదల చేస్తుంది. కొందరు మోసంలో అనే బంధకాల్లో ఉన్నారు, కొందరు వ్యామోహం అనే బంధకాల్లో ఉన్నారు, కొందరు వడ్డీ అనే బంధకాల్లో ఉన్నారు, కొందరు లోక సంబంధ కార్యాలు అనే ఆ పాపపు బంధకాల్లో ఉండి, ఆ బంధకాలలో ఉండి వాళ్ళు పైకి రాలేకపోతున్నారు.
ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడవలేకపోతున్నారు. కొందరు రోగాలనే బంధకాలలో ఉండిపోయారు. పాపమనే బంధకాలు ఎలా ఉంటాయి? ఇంకొక మాట చెప్తాను. పాపమనే బంధకాలు ఎలా ఉంటాయి అంటే, ఒక ఆయన ఒక అతను అడవిలో ఉండ ఒక పాము పిల్లలను పట్టుకొచ్చుకున్నాడు. అది పెద్దదవుతుందండి, అది కొండ సిలవ. దాన్ని ఆడించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు, పైసలు సంపాదించుకుంటున్నాడు. ఎలా ఆడిస్తాడో తెలుసా? అటు కొట్టగానే, డ్రమ్ము కొట్టగానే అది బుట్టలో నుంచి పాము బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి మళ్ళీ డ్రమ్ము కొట్టగానే వాళ్ళ చిన్న పిల్లోడు ఒకడు ఉంటాడు, వాడిని ఎలాగో చుట్టుకునిద్ది ఆ పాము. మళ్ళీ డ్రమ్ము కొట్టగానే మళ్ళీ వదిలేసి అక్కడ ఉంటుంది. మళ్ళీ డ్రమ్ము కొట్టగానే మళ్ళీ బుట్టలోకి వెళ్ళిపోద్ది. ఇట్లాగ అన్ని చోట్లు చేస్తూ ఉన్నాడు. చూసే జనం అంటారు, ఆహా ఈ పాముకి చెవులు ఎక్కడ ఉన్నాయి రా, ఎట్ట ఆలకిస్తుంది రా, దీనికి ఎలా నేర్పాడు ఈ విద్య, ఇట్ కొట్టగానే బయటకు వస్తుంది, కొట్టగానే ఆ అబ్బాయిని చుట్టుకుంటుంది, కొట్టగానే మళ్ళీ వదిలిపెడుతుంది, మళ్ళీ డ్రమ్ము కొట్టగానే మరలా బుట్టలోకి వెళ్తుంది, ఎలా నేర్పాడు దీనికి విద్య అనుకుంటూ జనాలందరూ డబ్బులు వేస్తున్నారు. ఆయనకి బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆ ఊర్లేస్తాడు పోగ్రం బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నాడు. డబ్బులు పెరిగిపోతున్నాయి. ఓ వేలు లక్షలు డబ్బులు వస్తున్నాయి. ఈయన వేలు డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నాడు. కానీ ఈ యొక్క బుట్టలో ఉన్న పాము పెద్దదైపోతుంది అన్న సంగతి మర్చిపోయాడు. ఇది పెద్దదైపోతుంది పాము అన్న జ్ఞాపకం కూడా అతనికి లేదు. డబ్బు పెరుగుతుంది అనుకున్నాడు, కానీ పాము పెరిగిపోతుంది అనుకోవట్లా. తర్వాత ఇట్లాగే చేస్తున్నాడు. ఒక రోజున అలాగే డ్రమ్ము కొట్టాడు, పాము మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళా డ్రమ్ము కొడితే వాళ్ళ పిల్లని చుట్టుకుంది. మళ్ళా డ్రమ్ము కొడితే అది వదల్లా, వాడిని గట్టిగా ఒత్తేసేసరికి లోపల ఉండే వాళ్ళ కొడుకు ఎముకలు పట్టు ఇరిగిన తర్వాత వాడు పడిపోయాడు. ఎంత డ్రమ్ము కొట్టినా వదల్లా. తర్వాత ఆ పావుని ఆ పక్కన ఉండే వాళ్ళు లాగి ఆ టిసిరేసి చంపేస్తే ఆ పిల్లవాడు ఆ పావు మధ్యలో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఏ కాడికి డబ్బులు లెక్కే, కానీ 1, 2, 3, 4, 5 లెక్కేసి వాడు చూస్తున్నాడు, ఈడు చూస్తున్నాడు అని ఆ లెక్కేసి ఆ జేబులో సగం, ఈ జేబులో సగం, వెనక జేబులో సగం, ఓ అన్ని పెట్టి ఈ చూస్తున్నాడు. కానీ పాపం పెరిగిపోతుంది, పాము పెరిగిపోయింది, దీనివల్ల నాకు ఎప్పుడైనా అపాయమే అన్న సంగతి గుర్తుపట్టలేకపోయాడు. ఈరోజున కొంతమంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. తర్వాత పోలీసులు గాలి చంపేశారు, చచ్చిపోయాడు. బోల్డ్ సంపాదించాడు, ఏమైపోయాడు? పాపం ఏదో ఒక రోజున పట్టిస్తుంది. సత్యాంత వరకు తెలియదు, కాలు ఇరిగేంత వరకు తెలియదు. అందుకనే మన దోషం, మన పాపం మనల్ని బంధిస్తుంది. ఆ బంధకాల నుంచి విడుదల పొందాలంటే ఒక వెలుగు కావాలి. నువ్వు బంధకాల నుంచి బంధించబడ్డావంటే ఇప్పుడు నీకు స్వేచ్ఛ లేదు, తిరగలేవు. తిరిగితే అవమానం, అదొక రకమైన హేళన. అందుకే కొందరి జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఈ రోజున అనేక మంది చెప్పుకోలేక, బజారులో తిరగలేక, నలుగురిలో నడవలేక, నలుగురితో స్నేహం చేయలేక లోపల మగ్గిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు నువ్వు ఒంటరిగా ఉన్నావు? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఎందుకు పక్కపక్కన తిరుగుతున్నావు? నీకు తెలియదు నా బాధ నీకు తెలియదు అని అంటారే కానీ వాళ్ళు ఎలాంటి బంధకాల్లో బంధించబడ్డారో ఆ వాస్తవాన్ని బయట పెట్టలేరు. వాళ్ళు ఒక పెద్ద పాపం బంధకాల్లో ఉన్నారు, ఆ బంధకాల నుంచి విడుదల లేదు. ఒక అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడలేదు, అక్కతో మాట్లాడలేదు, చెల్లితో మాట్లాడలేదు, వాళ్ళ అమ్మతో మాట్లాడలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి బంధకాల్లో ఉంది. ఆ బంధకాల్లో ఉండి వాడు ఓరికి ఫోన్ చేసి ఏదో పొరపాటున వాడికి ఏదో గిఫ్ట్గా ఏదో ఇచ్చిందంట, ఏదో పొరపాటుగా వాడి యొక్క బండి మీద ఎక్కిందంట, ఏదో వర్షం వస్తుందని బండి మీద ఎక్కిందంట, ఇట్టని లిఫ్ట్ అడిగి బండి మీద ఎక్కిందంట, పొరపాటున ఎక్కింది. తర్వాత పొరపాటు వాడు కాఫీ ఇస్తే తాగిందంట, తర్వాత పొరపాటుగా ఎక్కడికో విందుకు తీసుకెళ్తే ఏదో ప్రోగ్రాంకి వెళ్ళిందంట. వాడు ఆ అమ్మాయికి తెలియకుండా ఫోటోలు తీశాడు, ఫోటోలు తీసి వాడు ఆ అమ్మాయిని బెదిరిస్తున్నాడు, నేను చెప్పినట్టు చేయకపోతే ఈ ఫోటోలన్నీ బయట పెట్టేస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి
వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి. నువ్వెందుకు వెళ్ళావు వాడితోటి అని వాళ్ళ అమ్మలు తిడతారని భయం. లోపల మగ్గిపోదు అంటే ఒక బంధకాలు బంధించాయి. ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో ఉండలేదు, అందరితో మాట్లాడలేదు. ఎందుకు? ఇది ఒక బంధకం, ఇది లౌకికమైన బంధకం. అందరితో కలిసిమెలిసి జీవిస్తున్నాను, ఎవరితోనైనా ఎవరి బండి అయినా ఎక్కొచ్చు, ఎవరితో అయినా తిరగొచ్చు అని అనుకుంది. అదే ఆమెకి చివరికి ఉరితాడుగా మిగిలిపోయింది. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఏడవటమే. అందుకనే కొందరు కొన్ని బంధకాల్లో ఉన్నారు. ఈ బంధకాల నుంచి విడుదల కలుగు చేసేది ఏసయ్య. ఆ విడుదల కావాలి అంటే మనం ఆ ఏసయ్య ఇచ్చే ఆ వెలుగును మనం పొందుకోవాలి. ఆ వెలుగు ఎలా వస్తుంది? ఆ వెలుగు ఎలా పొందుకోవాలి? చూడండి, యోబు కూడా ఒక బంధకంలో ఉన్నాడు. అది ఏ బంధకాలంటే రోగమనే బంధకాలు. ఏ బంధకాలు అవి? ఇప్పుడు నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. నాకు తర్వాత ఏసన్న గారి ద్వారా ఆయన చూశాను. నేను రోగస్తుడయ్యాడు అన్న ద్వారా చూశాను. ఆయన ఒకప్పుడు ఆ ఏరియాకి సేవకుడిగా ఒక టైగర్గా పేరు అంట. ఆయన టైగర్ ఆయన ఒకప్పుడు సేవలో సింహంలాగా సేవ చేశాడు రా, సింహం రాయినా అని అందరు అనేవాడు. తర్వాత ఆయన ఏదో చిన్న రోగం వచ్చింది. ఆ రోగం చాలా పెద్దదైపోయింది. ఆ రోగం వలన ఆయన సేవ అంతా కుంటుపడిపోయింది. సేవ లేదు, విశ్వాసులు చల్లా చెదరైపోయారు. మంచి టాలెంట్ ఉంది ఆయన గారికి, మంచి వరం ఉంది, పాటలు పాడే వరం ఉంది, వాక్యాన్ని జనాలకు అర్థమయ్యే రీతిలో వాక్యం చెప్పే ఆ జ్ఞానం ఉంది, ఆ వరం ఉంది, ఆయనకు అన్ని వరాలు ఉన్నాయి. కానీ చివరికి రోగం అనే బంధకాల్లో పడిపోయాడు. ఆ రోగం ఎప్పుడైతే ఆయన బంధించిందో సేవ రోజు రోజుకి కుంటుపడిపోతుంది. ఈ రోజున కొందరు చదువుల్లోనైనా ఉద్యోగాల్లోనైనా, కొందరు వ్యక్తిగత జీవితాలైనా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండవలసిన వాళ్ళు. ఎందుకు ఈ రోజున వాళ్ళ జీవితపు అభివృద్ధి, వాళ్ళ ఉద్యోగాలైనా, వాళ్ళ వ్యాపారాలైనా, వాళ్ళ కుటుంబాలైనా అభివృద్ధి ఎందుకు చెందలేకపోతున్నాయి అంటే కొన్ని రోగాలనే బంధకాలలో కొందరు బంధించబడ్డారు. అందుకే యోబుని గురించి బైబిల్ అంటుంది. చూడండి ఆ వాక్యాన్ని, యోబు గ్రంథం 22వ అధ్యాయము. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వాక్యం. నీవు ఆయనకి ప్రార్థన చేయగా నీ మనవి ఆలకిస్తాడు, నీ మొక్కుబళ్ళు నువ్వు చెల్లిస్తావు, నీవు దేనిని యోచించినా అది నీకు స్థిరపరచబడుతుంది, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. యోబుని గురించిన ఒక సందేశం. యోబు రోగం అనే బంధకాల్లో ఉన్నాడు. ఇప్పుడు యోబుని గురించిన సందేశం ఏంటి? నువ్వు ప్రార్థన చేయి, నువ్వు యోచన చేయి, నువ్వు దేవుని దగ్గర అడుగు, నీ బంధకాల నుంచి విడుదల కలుగుతుంది, నీ మార్గాల వెలుగు వస్తుంది అనే ఆ సందేశం ద్వారా యోబు ప్రార్థన చేశాడు. తర్వాత రోగం అనే బంధకాల నుంచి విడుదల పొందాడు. ఈ బంధకాల నుంచి విడుదల పొందటానికి కారణం ఏంటంటే ఆయన మార్గం మీద ఏముందో తెలుసా? వెలుగు ఉంది. సభలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకనే ఈ స్వస్థతలైనా ఈ రోగం అనే బంధకాల నుంచి విడుదల పొంది యోబు వలె మనం రెండంతల ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నా మనకు కావాల్సిన జీవితం ఏంటంటే ప్రార్థనా జీవితం. ఏ ఎర్రదారమో, ఏ నల్లదారమో, ఏ తాయితో, ఏ మంత్రమో చేస్తే పోద్దనుకోవటం భ్రమ. ఒక ఆమెకి రోగం వచ్చింది. రోగం వస్తే ఆయన ఎవరో కొడతాడంట, అయ్యా వెళ్తానంది. కొట్టేది ఏంటమ్మా అన్న? అదేనన్నా, ప్రవచిస్తా ఉంటాడంట, ప్రవచిస్తా ఇట్ట అంటాడంట, వెళ్తాను అంది. వెళ్తానని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆయన ప్రవచిస్తాడంట. ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఏమో ప్రార్థన చేస్తుంది పాపం, ఎక్కువ చెప్పు మోకరించలేక రెండు చేతులు అట్ట పెట్టింది కింద. ఏమో ప్రవచిస్తా, ఈయన ప్రవచిస్తా ఈ చేయితో ఆయన ఆ ఈపుకు పెట్టి ధనామని కొట్టాడంట. ఆమె అసలుకే కిడ్నీలు వ్యాధి చేత బాధపడుతుంది. అలాగ అలా కొట్టాడు. ఎప్పుడైతే కొట్టాడో ఏమి పైకి లేవలేకపోయింది. తర్వాత ఇద్దరు మనుషులు ఎత్తి ఆమె ఇంటికి చేర్చేశారు. ఏమైంది అయ్యి? చూడు మీరు గమనించండి, ఏదో ఏదో అంటే మన వాళ్ళు తాయితులు కట్టించుకోరు కానీ ఇట్లాంటి వాటికంటే బలైపోతారు. ఉచితం అన్నట్టుగా
తర్వాత ఆమె దెబ్బతింది, పాడైపోయింది. ఇంకొక ఇంకో సంగతి చెప్తా వినండి. ఒక అమ్మాయికి దయ్యం పట్టింది, దయ్యం పట్టింది. దయ్యం పడితే సారీ, ఆ అమ్మాయికి దయ్యం పట్టింది అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ అమ్మాయి మెత్తగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఏ మాట్లాడదు. ఆ అమ్మాయిని సేవకుల దగ్గర తీసుకొచ్చారు. సేవకులు వేస్తున్నాములో ఏ ఇంకొక లీటర్ తీస్తారా కొబ్బరి నూనె, ఇంకొక లీటర్ తీస్తున్నారా అని కొబ్బరి నూనె అంతా పోసేసి అంటున్నారు. ఆ అమ్మాయి ఇట్లా ఉంటుంది, అన్నా వద్దన్న, నన్ను కొట్టొద్దన్నా, నాకు పుయ్యొద్దన్న, నాకు తలనొప్పి పుడుతుందన్నా, వద్దన్నా, ఏ సైతానా అని ఆయన కొట్టాడు. ఆయన కొట్టిన సేపు కొట్టాడు. మళ్ళీ ఈయన పోయిన తర్వాత మళ్ళీ పాస్టర్ వచ్చింది. నా వల్ల అవుతుందా, పాస్టర్లు ఏమవుతుంది, ఏం చేస్తారు చూడండి. ఇదే పెద్ద గోళ. మళ్ళీ పాస్టర్ వచ్చింది, ఆమె కూడా ఏ సైతానని చుట్టుపట్టుకొని చుట్టూ తిప్పింది. మళ్ళా పట 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 పటమని కొట్టింది. తర్వాత వదల్లో ఇట్లాగే ఉంటుందని. తర్వాత వాళ్ళ అమ్మ వస్తే, అమ్మా నన్ను పాస్టర్ల దగ్గర తీసుకెళ్ళొద్దు అమ్మా, నన్ను దయ్యం అంటున్నారు అమ్మా, వద్దమ్మా అంటుంది. నీకు దయ్యం పట్టిందంటే పాస్టర్ చెప్పాడే, వద్దమ్మా అని అంది. మళ్ళీ పాస్టర్ దగ్గరికే తీసుకెళ్తుంది. మళ్ళీ వాళ్ళు పట 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 పని పడుతున్నారు. జుట్టు పట్టుకొని మోకల మీద, ఏ దయ్యమా మోకల మీద ఉంటావు, నడవా 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 అని నడిపిస్తున్నారు. చివరికి వాళ్ళు ఎవరో వాళ్ళ బంధువు ఒక ఆయన వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే ఏంటంటే చూస్తే ఆ అమ్మాయికి మెదడు పాడైపోయిందంట. మెదడు పాడైపోయి సైలెంట్గా మౌనంగా ఉంటుంది, అట్లాగ చూస్తూ ఉంటుంది. ఆ మెదడు చలనం లేకుండా ఆ రక్తం ఏదో గడ్డ ఉండి ఏదో ఉండి అలా అయిపోయింది. చివరికి ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఎందుకనే ఈ అమ్మాయి చచ్చిపోయింది అంటే ఆ అమ్మాయికి మెదడు జబ్బుని తొందరగా చచ్చిపోయి, వీళ్ళు కొట్టిన కొట్లు చచ్చిపోయింది. వీళ్ళు కొట్టారే నూనె పోసి, అది పోసి ఇది పోసి. అంటే మనుషులకి కొంచెం వివేచన ఉండాలి. దయ్యం ఏదో భూతం ఏదో ఎవరు ఏళ్ళో ఏంటో అవి గుర్తుపట్టకపోతే బంధకాలు, అవి అదొక బంధకాలో పడిపోతాం. ఇప్పుడు కొంతమంది కొన్ని బంధకాలు ఉన్నాయి, ఓ స్వస్థ వస్తుందంట, వాదంతున్నా పరిగెత్తుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియటంలా. అందుకని ఈ అమ్మాయి చనిపోయింది. చనిపోయింది అంటే డాక్టర్లు చెప్తున్నారు కొంతకాలం బ్రతికేది. ఈ అమ్మాయిని కొట్టినట్టున్నారు, లోపల నరాలు దెబ్బతిన్నాయి అని వాళ్ళు చెప్పారంట. అప్పటి నుంచి నాకు భయం దయ్యం పట్టిన వాళ్ళని కొట్టను, ప్రార్థన చేస్తా. ఎందుకంటే వాళ్ళు ఒక పడిపోతున్నా కానీ పొట్టుకుంటా. నేను ఈ బనగానపల్లి ఇటు ఒక ఊరుంది, వాళ్ళ ఆయన చేయబెడితే చాలు ధనామని కింద పడేది. 2-3 సార్లు పడింది. తర్వాత వాళ్ళ భర్త అన్నాడు, పాస్టర్ గారు అట్లా పడిపోతే తలకాయ దెబ్బతింటే ఎవరు బాధ్యులు అన్నాడు నన్ను. నిజమేనయ్యా, నీకు దండం ఇంక పడగొట్టంలే, నేనేం పడగొట్టలేదు, నిజం చెప్తున్నాను. ఆయన వచ్చి నన్ను అడిగాడు, డైరెక్టర్గా అడిగాడు, అలా పడిపోతే ఎవరు బాధ్యులు, ఆమె దయ్యం పట్టింది వాస్తు పడిపోతుంది తలకాయ పగిలితే అన్నాడు. సరేనయ్యా పడకుండా పట్టుకుంటాలే అని మళ్ళీ ఇట్లా చేయి పెట్టి ప్రార్థన చేసి పంపిస్తాను. ఎందుకు ఇది ఫోకస్ కోసం కాదు. బంధకాలు, కొన్ని బంధకాలు ఉంటాయి మనిషికి, రకరకాల బంధకాలు ఉన్నాడు. కొంతమందికి స్వస్థత అంటే అదొక బంధకం, ఆటే పరిగెత్తుంటారు కానీ విడుదల లేదు, అదొక బంధకం. అందుకని దైవజనుడు ఏమంటాడు తెలుసా, అలాంటి బంధకాల నుంచి విడుదల పొందాలంటే అక్కడికక్కడికి పరిగెత్తటం కాదురా, ప్రార్థన చేయి. యోబుకు దేవుడు నేర్పుతున్న పాఠం, ప్రార్థన ఎప్పుడైతే చేశాడో అక్కడ మార్గాల వెలుగు, ఆయన జీవితంలో స్వస్థత ఒక గొప్ప విడుదల. మరి ఇంకొక మాట కూడా చదవండి. ఎందుకంటే మన జీవితాలలో ప్రార్థన అనేది, ప్రార్థన ద్వారా ఒక వెలుగు మనకు వస్తుంది. ఆ వెలుగు ఏంటంటే మనకుండే బంధకాల నుంచి విడుదల చేసే వెలుగు. మరొక సంగతి కూడా చెప్తాను చూడండి. 5వ అధ్యాయము ఎఫెసి పత్రిక 5:14 5వ అధ్యాయం 14వ వాక్యం త్వరగా. అందుచేత నిద్రించుచున్న మీరు మేలుకొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. హల్లెలూయా. ఎక్కడి నుంచి లేవాలి? మృతులలో నుండి లేవాలి. అంటే ఇతను ఎక్కడ కూర్చున్నాడు? మృతులలో కూర్చున్నాడు. మృతులు అంటే అర్థం ఏంటంటే చచ్చిన వాళ్ళు.
సచ్చిన వాళ్ళంటే అర్థం ఏంటంటే నామకార్థులు. మృతులంటే ఇంకొక అర్థం ఏంటంటే, మృతి అనేది ఎవరికి ఉంటుంది? మృతి అంటే శిక్షించబడిన స్థలము అని అర్థం. దేవుడు నరకంలో యాస్తాడు, మరణపు కోపంలో యాస్తాడు, అంటే అది శిక్షించబడిన స్థలం. అంటే శిక్షకు లోనైన స్థలంలో నుండి మనం లేవాలి. అలా లేస్తే ఒక వెలుగు మన మీదకు వస్తుంది. ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆశీర్వాదకరమైన మార్గాల్లో మనల్ని నడిపిస్తుంది. ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఒక విప్లవాత్మకమైన ఒక ఉజ్జీవాన్ని, ఒక ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తుంది. అందుకనే బైబిల్లో మోషేని గురించి మనకి బాగా తెలుసు. మోషే ఏం చేశాడంటే, ఐగుప్తులో ఉన్నంతకాలం, ఆ ఐగుప్తులో ఉన్నంతకాలం బాగా విద్య నేర్చుకున్నాడు, సకల విద్యలు అభ్యాసించాడు. అన్నీ అభ్యాసించి అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత అన్ని తెలుసుకుంటూ పెద్దవాడవుతున్నప్పుడు ఆయనకు ఒక సత్యం తెలిసింది, ఒక వాస్తవం తెలిసింది. ఏం తెలిసిందంటే, నేను శిక్షించబడే స్థలంలో ఉన్నాను. ఈ ఐగుప్తు అనేది శిక్షకు లోనైన స్థలం. ఈ మనుషులు విగ్రహారాధికులు, ఈ మనుషులు లోకస్తులు, కనుక వీళ్ళు శిక్షకు లోనైన వాళ్ళు. వీళ్ళ దగ్గర నేనుంటే నేను పాడైపోతా, ఇక్కడ నేను ఉండకూడదు అని ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని, తనకుండ యావదాస్తిని, తనకుండ సకల విద్యని అన్నీ వదిలేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. 40 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థమైపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? అడవిలో గొర్రెలు కాసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఏమియా మోషే, ఇక్కడున్నావు, ఐగుప్తులో ఉండొచ్చు కదా అంటే, అది దేవుడు అసహ్యించుకున్న స్థలం అండి, అది దేవుడు శిక్షిస్తున్న స్థలం అండి, అక్కడ నేను ఉండకూడదు, అది మరణపు ఛాయలు కలిగిన స్థలం, అక్కడ నేను ఉండకూడదు అని అంటాడు ఆ మోషేని అడిగితే. తర్వాత ఒకరోజు మోషే ఆ గొర్రెలు కాసుకుంటూ ఉండడండి. ఆ గొర్రెలు కాసుకుంటూ ఉన్న సమయంలో ఒక పొద మండుతుంది, ఆ పొదలో నుంచి ఒక వెలుగు, ఆ వెలుగులో నుంచి ఒక స్వరం. ఏమని మాట్లాడుతుందో తెలుసా? స్వరం మోషే మోషే అని, ఒక గంభీరమైన స్వరం. ఆ స్వరాన్ని వినగానే మోషే ఉలిక్కిపడి, మోషే పరిగెత్తుకుంటూ పొద దగ్గరకు వచ్చాడు. పొద మండుతుంది, ప్రకాశిస్తుంది, వెలుగుతుంది, పొద కాలిపోవటం లేదు. అక్కడ నుంచి ఒక స్వరం, మోషే మోషే అనే స్వరం. అయ్యి బాబో, నేను 40 సంవత్సరాల నుంచి గొర్రెలు కాసుకుంటున్నాను, నా పేరు ఎవరికి తెలియదు, ఇక్కడ ఏంటి ఆ వెలుగులో నుంచి నా పేరు వినబడుతుంది, ఏంటది అది ఏంటి అనుకొని ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. పొద దగ్గరికి వెళ్తే, నీ చెప్పులు విప్పో. ఆ చెప్పులు విప్పుతా గానీ, ఎందుకు నువ్వు ఎవరువో అని అంటే, నేను ఉన్నవాడిని, కన్నవాడిని, అనువాడిని అనే స్వరం. అంటే ఇప్పుడు మోషేకి ఒక వెలుగు ప్రకాశించింది. ఎప్పుడు ఆ వెలుగుని చూశాడు? ఎప్పుడు ఆ వెలుగుని మోషేని దర్శించిందంటే, మోషే ఎప్పుడైతే శిక్షించబడిన స్థలంలో నుంచి విడుదల పొందుకున్నాడో అప్పుడు మోషేకి వెలుగు వచ్చింది. ఎప్పుడైతే ఆ మోషేకి ఆ వెలుగు వచ్చిందో అప్పుడు మోషే జీవితం అంతా మారిపోయింది. ఇప్పుడు గొర్రెల కాపరి కాదు, అనేకులకు నాయకుడు, అనేకులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ, అనేకులు తన అడుగు చర్యలు నడిచేటట్లు దేవుడు తన్ను అలాగా నిలిపాడు. అందరికీ తలగా ఉంచేశాడు, తోకగా కాదు. అంటే ఆ వెలుగు వాళ్ళని తలగా నిలిపేటట్లు చేసింది మోషే. అందుకనే ఆ శిక్షించబడిన స్థలం అంటే ఏంటో తెలుసా? చూడండి ఆ వాక్యాన్ని మీరు చదవండి. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 8వ వాక్యం. ప్రకటన గ్రంథం 21:8. పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, అందరూ. అంటే ఇది ఏ స్థలం చెప్పండి మీరు? ఇది ఏ స్థలం అని చెప్తుంది? శిక్షించబడే స్థలం ఇది. శిక్షించబడే వాళ్ళు వీళ్ళందరూ. మరి వీళ్ళ మధ్యలో మనం ఉండొచ్చా? అక్కడి నుంచి లేవాలి. ఎవరంట వాళ్ళు? మాంత్రికులు, విగ్రహారాధికులు, పాపాత్ములు, అవిశ్వాసులు, పిరికి వాళ్ళు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే శిక్షించబడేవారు అని అర్థం. ఎవరికి శిక్ష విధిస్తాడో ఒక రిజల్ట్ దేవుడు విడుదల చేశాడు. ఒక రిజల్ట్ వచ్చింది. ఏమి రిజల్ట్? దేవుడు ఎవరిని శిక్షిస్తాడో, ఆ శిక్ష ఆయన శిక్షించే వాళ్ళు ఎవరో, ఆ శిక్షకు లోనయ్యే వాళ్ళు ఎవరో, ఆ రిజల్ట్ దేవుడు చెప్పేశాడు.
మరి ఇప్పుడు ఆ రిజల్ట్ బయటకు వచ్చినా ఇంకా నువ్వు వాళ్ళ మధ్యలోనే కూర్చుంటానంటే ఎట్లా? అది శిక్షించబడుతున్న స్థలం. సొదొమ గొమొర్రా పట్టణం ఉంది, ఆ పట్టణం ఎలాంటిది? శిక్షకు లోనవుతున్న స్థలం. మరి శిక్షకు లోనైన ఆ స్థలంలో లోతు కూర్చొని నేను సపట్లు కొట్టుకుంటానంటే ఎట్లా? దేవుడు ఏమన్నాడు? లోతు, ఇది శిక్షించబడిన స్థలం, ఇక్కడ నువ్వు ఉండకూడదు. అంటే అయ్యా ఉండతానయ్యా, ఇద్దరు కూతుర్లయ్యా, వాళ్ళకి పెళ్ళయిందాక ఎక్కడే ఉంటానులయ్యా, కొంచెం 4 పైసలు సంపాదించుకోవాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి కదయ్యా, భర్తలు దొరకాలి కదయ్యా, ఇక్కడైతే దొరుకుతారని ఇక్కడే కూర్చుంటాను. అయ్యయ్యా ప్లీజ్ అయ్యా, 1 సంవత్సరం అడగండి అయ్యా, అప్పుడు వస్తాను, వీళ్ళకి పెళ్ళి అయిపోతాయి, నేను ఇక్కడే కొట్టుకుంటానయ్యా సపోర్ట్లో అంటాడు. అరే ఇది శిక్షకు లోనే స్థలం, నువ్వు తొందరగ నుంచి లాగో. అంటే అయ్యయ్యా కొంచెం 4 పైసలు సంపాదించుకుని అయ్యా ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో అన్నట్లుగా ఈయన శిక్ష విధించబడిన స్థలంలో అక్కడ నుంచి ఎలా అవ్వమంటే లేవటంలా. మరి ఆయనకి స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనకి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ లోతుని చేయి పట్టుకొని ఇసురు కొట్టేశాడు, తలుపులని మూసేశాడు. మళ్ళీ లోతు అంటాడు, అయ్యా నన్ను తీసేసావు, పంపిస్తే అదిగో ఈ పక్కనుండే పట్టణానికి పంపించయ్యా, ఆ పట్టణానికి నేను వెళ్ళలేము అని అంటాడు. గమనించండి, అందుకే మన జీవితాల్లో మీరైనా నేనైనా శిక్షకు శిక్షించబడే స్థలం ఏదో ఒక రిజల్ట్ దేవుడు చెప్పేశాడు. ఓట్ల ఎలక్షన్లో కానీ రిజల్ట్ వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గొలిచాడు, ఓట్లు ఇన్ని వచ్చాయి, రిజల్ట్ వచ్చేసింది, నేను పాస్ అయ్యాను అని రిజల్ట్ ఎలా వచ్చిందో ఇప్పుడు దేవుడు కూడా ఒక రిజల్ట్ వదిలేశాడు. ఒక రిజల్ట్ వచ్చేసింది. ఏమి రిజల్ట్ అయ్యా అంటే శిక్షించబడే వాళ్ళు ఎవరు? మరి ఆ శిక్షించబడిన వాళ్ళ మధ్యలో మన సహవాసం ఏంటి? ఆ శిక్షించబడుతున్న స్థలంలో మనం ఎందుకు ఉండాలి? అందుకనే దేవుడు మనకు ఒక గొప్ప ఘనతని, అందరికీ తలగా నిలపాలనే ఆ శిక్షించబడుతున్న స్థలాన్ని వదిలేసిన మోషాకి ఆ వెలుగు ప్రకాశించింది. సభల కడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకనే ఈ వెలుగు దగ్గరికి మనం రావాలి. ఈ వెలుగు మనల్ని ఈ ఒక దేశానికైనా ఈ రాష్ట్రానికైనా మీరున్న ప్రాంతంలోకైనా మిమ్మల్ని తలగా నిలపాలంటే మీరు శిక్షించబడుతున్న ఆ స్థలాల్లో ఉండకూడదు, అక్కడి నుంచి లేవాలి. లేచారు అనుకోండి మీకు వెలుగు వస్తుంది, వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు వచ్చిందనుకో మీ జీవితాలే వేరు. అందుకని శిక్షించబడుతున్న స్థలాల్లో మనం ఉండకూడదు. నేను గోరంట్లో సేవ చేస్తున్నప్పుడు ఒక చిన్న బ్రదర్గా ఉన్నప్పుడు ఒక చిన్న సంభవాన్ని చెప్తాను. గోరంట్లో చిన్న బ్రదర్గా ఉన్నప్పుడు అన్ని పనులు చేస్తున్నా, ఉదయాన్నే 9 గంటలకు స్తోత్ర ప్రార్థన జరిగింది. 7 గంటలకు మొదలు పెడతారు, 9 గంటలకల్లా అయిపోతాయి. 7 గంటలకు ఒక లిస్ట్ ఉంటుంది, ఆ మార్తమ్మను బట్టి స్తోత్రం, లోకయ్యను బట్టి స్తోత్రం అంటూ ఉంటారు. వాళ్ళందరూ స్తోత్రాలు అంటూ ఉంటే నేను అన్నీ శుభ్రంగా పనులు చేసి మళ్ళీ వాళ్ళతో పాటు ప్రార్థనలో కూర్చోవాలి. పెద్ద పాస్టర్లు అందరూ ప్రార్థన చేసేవాళ్ళు గోరంట్లో, పనులు చేసి నేను కూడా వాళ్ళతో పాటు కూర్చున్నా. అందులో గోరంట్లలో నుంచి ఒక ఆమె దయ్యం పట్టినామని తీసుకొచ్చారు, అక్కడ నుంచి తీసుకొచ్చారు. దా అక్కడ కాదు, ఆ స్థలంలో కాదు ఉండేది, రా దయ్యమా రా అని గోరంట్లో మన చర్చి దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు మన తాటాకుల మందిరం అప్పుడు తీసుకొచ్చారు. మేమందరం ప్రభా స్తోత్రం 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 అంటున్నాం. వీళ్ళు ఆమెను తీసుకొని రావటం, వాళ్ళు అరవటం, ఆమెను లాక్ రావటం నేను చూశాను. ఎట్లాగా? అందరు కళ్ళు మూసారు, ఒక కన్ను తెరిచి చూశాను. ఎందుకంటే మా పాస్టర్ గారు చూస్తే కొడతాడు, కళ్ళు తెరవకూడదురా, కళ్ళు తెరవకూడదురా, తెరితే దయ్యాలు పడతాయిరా, అందరు కళ్ళు మూసినప్పుడు నువ్వు కూడా మూయి, కళ్ళు తెరిచేవంటే దయ్యాలు పడతాయి అనేవాడు. అందుకని నేను కొంచెం చూడాలి కనుక కుక్క వచ్చిందో నక్క వచ్చిందో దొంగోడు వచ్చాడు చూడాలి కనుక ఒక కన్ను తెరిచేట చూశాను. చూస్తే దయ్యం పట్టినామని ఇద్దరు ముద్దరు పట్టుకుని వచ్చాడు. మేము స్తోత్రం 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 అంటున్నా, ఎందుకంటే దయ్యాలు పడతాయి అన్నాడుగా. మళ్ళీ నేను గట్టిగా కళ్ళు మూసుకొని వీళ్ళ 4 కంటే ఇంకొంచెం ఎక్కువగా అరుస్తున్నా, స్తోత్రం స్తోత్రం అంటున్నా. ఎందుకంటే వాస్తవానికి భయం పుట్టినోడు ఎక్కువగా అరుస్తాడు. మనసులో కుటుంబాల భయాలు ఉంటాయా, వాళ్ళు ఎక్కువ అరుస్తారు. ఇప్పుడు నాకు భయం ఎక్కువయ్యి స్తోత్రం 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 అంటున్నా అంటే వీళ్ళందరం స్తోత్రం అంటున్నాం. ఆడ దయ్యం పట్టినాం కింద పడి గిలగిలగిలగిలగిలగిలగిల తన్నుకుంటున్నాం. ఎవరు చేయిపెట్టావు, మీద ప్రార్థన చేయలే, వీళ్ళు స్తోత్రం అంటే వాళ్ళు పడిపోయింది. ఎందుకు పడిపోయిందిరా బాబు అంటే బైబిల్లో ఉంది ఒక మాట చూడండి, యోబు గ్రంథం 33:29 చదవండి త్వరగా. 33:29 ఆలోచించుము. అది ఎవరికంట, ఎవరికుందంట వెలుగు? ఎవరికుందంట వెలుగు? సజీవులకు వెలుగుందంట. దేవుడు సజీవులకు వెలుగు ఇచ్చాడంట. ఎవరు ఈ సజీవులు?
ఆయన స్తుతించే వాళ్ళు సజీవులు, మృతులు ఆయన స్తుతించవు. మృతులు స్తుతించవు. నామకార్తులు స్తోత్రం హల్లెలూయా అనరు. వాళ్ళందరూ మృతులు. మృతులు మృతులే కదా, అలా ఉండేది. మేము సజీవులు అయి నిన్ను స్తుతిస్తున్నాం దేవా అని అంటాడు ప్రవక్త యెషయా. అందుకనే సజీవులకుండి వెలుగు చేత వెలిగించబడినట్లు. మరలా చదవండి, మరలా చదవండి. ఆలోచించుము అది నరులు. నరులంటే వెలుగు లేని వాళ్ళు. నరులంటే నామకార్తులు. నరులంటే మృతులు. నరులంటే మరణపు ఛాయల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు వెలిగించబడాలంటే సజీవులకు ఉండే వెలుగు చేత వెలిగించబడాలి. సజీవులు ఎవరయ్యా అంటే ఆ శిక్షించబడిన స్థలంలో నుంచి లేపబడిన వాళ్ళు సజీవులు. ఎందుకు వీళ్ళు సజీవులు అయ్యారంటే వాళ్ళ మీద వెలుగు ఉంది కనుక. అందుకని వీళ్ళు మాదిరికరమైన తలగా ఉన్నారు. అందుకని ఈ సజీవుల దగ్గరికి తీసుకొచ్చారు ఏమైనా దయ్యం పట్టినామని. వీళ్ళు స్తోత్రం స్తోత్రం అంటే అవి ఏమయ్యింది, పడిపోయింది. అందుకే మనము సజీవుల్లాగా అంటే జీవం కలిగిన వాళ్ళంగా. సజీవులు అంటే జీవం కలిగిన వాళ్ళంగా. ఎప్పుడు మనలో ఒక జీవం కలిగిన మాటలు ఉండేటట్లుగా మన జీవితాలు ఉండాలి. కానీ నరుల్లాగా శిక్షించబడిన వారంగా, మృతుల మరణపు ఛాయలు ఉండే వాళ్ళంగా మన జీవితాలు ఉండకూడదు. సభలు కడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకే మనం శిక్షించబడిన స్థలాన్ని వదిలినప్పుడు మనం సజీవులుగా ఉంటాం, మరణపు ఛాయల్లో ఉండవు. అందుకని మనం అనేకులకు ఒక మాదిరికరంగా ఉండేవాళ్ళు సజీవులు. వాళ్ళని బట్టి అనేక మంది వెలిగించబడతారు. అందుకే నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి అనేకులు వెలిగించబడేటట్లు నీవు శిక్షించబడిన స్థలంలో ఉండకుండా సజీవులుగా అనేకులకు ఒక తలగా, మోషే వలె అనేకులకు ఒక తలగా, ఒక ఉన్నతమైన రీతిలో నీ జీవితం సాగాలి. అదే బైబిల్ చెబుతున్న సత్యం. అందుకే యేసయ్య కూడా అన్నాడు, నేను వెలుగుని అన్న ఆయన చివరికి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరితో అన్నాడు తెలుసా, సజీవులైన వాళ్ళతో అన్నాడు. లోకాన్ని వదిలి, లోకపాశలను వదిలి యేసయ్యని వెంబడిస్తున్నారే ఈ సజీవులు, వీళ్ళతో అన్నాడు మీరు లోకానికి వెలుగు అని. అందుకని ఈ రోజున ఈ ప్రార్థన వీరుల సమావేశానికి వచ్చిన మీరు ఇక నుంచి మీరు సజీవులుగా, మీకు యేసయ్యకున్న వెలుగు ఈ రోజున మనకి దయచేశాడు. ఎందుకంటే మనం శిక్షించబడిన స్థలాన్ని వదిలి ఇదిగో ప్రార్థన చేసే స్థలానికి, దేవుడు సంచరిస్తున్న స్థలానికి మనం వచ్చాము కనుక ఇక నీ జీవితం అనేకులకు ఒక మాదిరికరమైన సజీవులుగా, సచ్చిన వాళ్ళుగా కాదు, నామకార్థులుగా కాదు, సజీవులుగా ఆ వెలుగు చేత నింపబడిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదువు, ఇంకొక మాట చదివి ముగిస్తాను. యెషయా గ్రంథం 51:4 51:4 నా ప్రజలారా, నా జనులారా, చెవి యొగ్గి ఉండు, బయలుదేరును, అది జనములకు వెలుగు కలిగేటట్లు నా విధుల్లో ఉండాలి. అంటే ఈ వెలుగు ఒకటి బంధించబడిన బంధకాలల నుంచి విడుదల పొందటానికి ఒక వెలుగు కావాలి. ఆ వెలుగు మరలా మన మరణ ఛాయల్లో ఉండకుండా శిక్షించబడే స్థలంలో ఉండకుంటే ఆ వెలుగు మన మీదకు వస్తుంది. మన తలగా అనేకులకు మాదిరికరమైన సజీవులుగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే, మనకు వెలుగు కావాలి అంటే దేవుని విధుల్లో ఉండాలి. మొదట శిక్షించబడిన స్థలం నుంచి లేపబడాలి, ప్రార్థనా పౌరులుగా ఉండాలి. మూడవది దేవుని విధులలో ఉండాలి. ఏ విధుల్లో ఉండాలంట, దేవుడు కొన్ని విధులు ఇచ్చాడు, ఆ విధుల్లో ఉండాలి. ఆ విధుల్లో లేకపోతే వెలుగు కలగదు. ఎలా కలగదో చెప్పనా, యేసు ప్రభు ఐగుప్తులో ఉన్నప్పుడు మీకు త్వరగా చెప్తున్నా. మీకు ఆకలి వేస్తుందా, మీకు ఆకలి అయిపోతే నాకు ఆకలి కాదు. మీకు ఆకలి వేస్తుందా, నాకు ఆకలి వేస్తుంది. మీకు నీరసంగా ఉందా, నాకు నీరసం వచ్చేస్తుంది. మీరు యాక్టివ్గా ఉన్నారా, నేను కూడా యాక్టివ్గా ఉండట్టే. అందరు గట్టుకోస్తారు, హల్లెలూయా చెప్పండి. అంతా మీ నుంచే జరుగుతుంది నాకు. అందుకే నాకు ఎందుకో నీరసం వచ్చేస్తుంది. మీలో ఎక్కడి నుంచో వచ్చింది ఒక నీరసం, గట్టుకోస్తారు, హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే మీరు హల్లెలూయా అంటారు, మేమేమో అరిసి 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 ప్రార్థనలు చేసాము. ఇప్పుడు వాసనగా ఆ వాసన రావాలన్నా వాళ్ళు పొయ్యి అంతా ఆరిపేసినట్టున్నారు. అందుకని అన్నీ సిద్ధపడ్డాయి. ఈజిప్టులో, ఐగుప్తులో ఇస్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉన్నారు.
వాళ్ళకి కొన్ని విధులు చెప్పాడు దేవుడు. మిమ్మల్ని నేను గుర్తుపట్టాలి అంటే మీరు పస్కా బలి రక్తాన్ని మీ గుమ్మాలకు పుయ్యాలి. ఏ రక్తము? పస్కా బలి అంటే గొర్రెపిల్ల రక్తం మీ గుమ్మాలకు పుయ్యాలి. మీరు సున్నతి చేయించబడాలి. ఇది దేవుని విధి. ఈ దేవుని విధి ప్రకారం వాళ్ళు నడిచారు. ఎప్పుడైతే అలా నడిచారో వాళ్ళ గృహాలలో వెలుగు ఉంది అని లేఖనాలు చెబుతున్నాయి. దేవుని విధి ప్రకారం ఉన్నారండి వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని బాప్తిస్మం పొందండి అంటున్నాం. బాప్తిస్మం దేనికి సాదృశ్యం? సున్నతికి సాదృశ్యం. ఎందుకు? అది దేవుని విధి. మారు మనసు పొందండి, పరిశుద్ధాత్మ పొందండి అంటున్నాం. దేనికి సాదృశ్యం? అది దేవుని విధి. మారు మనసు పొందండి అంటున్నాం. ఇది దేవునికి, దేనికి సాదృశ్యం? గొర్రెపిల్ల రక్తం చేత కడగబట్టడానికి సాదృశ్యం. అంటే యేసయ్య రక్తానికి సాదృశ్యం. అందుకే వాళ్ళు గొర్రెపిల్ల రక్తం చేత గుమ్మాలకు పుయ్యండి, సున్నతి చేయించబడండి అని దేవుని విధులు చెప్పాడు. ఆ విధుల్లో ఉన్నారు. తర్వాత ఏం జరిగిందో వాక్యం చదవండి. ఆ నిర్గమా కాండం 10వ అధ్యాయం 21-22 వాక్యాలు. 10వ అధ్యాయము 21. అందుకు చేయి చాపము, అయ్య బాబు చిక్కని పాలు తెలుసు కానీ, చిక్కటి అంత చీకటి ఎట్లా తెలుస్తుంది అర్థం కావట్లేదు. ఆ దేవుడు అంటున్నాడా? చదవండి ఇంక తర్వాత. గౌడంధకారమాయను, అయ్య బాబు ఒకరినొకరు కనుగొనలేనంత చీకటి. ఎవడును తానుండ చోటు నుండి లేవలేకపోయాడు. అయినా కానీ ఇశ్రాయేలీయులందరికీ వారి నివాస గృహాలలో వెలుగు ఉండెను. సభలు పడుతూ దేవుడు మహిమ పడతాం. హల్లెలూయా. ఇదండి స్వేచ్ఛ అంటే, ఇది స్వతంత్రం అంటే. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా స్నానం చేస్తున్నారు, హ్యాపీగా తింటున్నారు. బాబు నానా అని అంటున్నారు. సైకిల్ మీద లోడలో తొక్కుంటూ వెళ్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఏంటి వెలుగు? వాళ్ళ గృహాలలో వెలుగు ఉంది. వెలుగంటే మీకు ఇంకా చెప్పనా? ఒక ఆయన ఉన్నాడు సహజంగా వెలుగంటే. ఒక ఆయన డొక్కు సైకిల్లో చర్చికి వచ్చేవాడు. డొక్కు సైకిల్ లోడా 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 లోడా, మళ్ళా చైన్ కింద పడిపోయింది. మళ్ళా చైన్ వేసుకునేవాడు పుల్లతోటి, మళ్ళా తొక్కుంటూ వచ్చేవాడు. తర్వాత సంవత్సరం తర్వాత ఆయన ఒక మంచి మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. మళ్ళీ 2 నెలలు ఒక మంచి కారు కొన్నాడు. అందరూ ఆయన చూస్తున్నారు. ఆయన చూసి ఒక ఆయన అన్నాడు, బా ఏం వెలుగుతున్నావురా బాబు, ఏం వెలుగుతున్నావురా అన్నాడు. ఏం ఆయన, ఆయన ముఖానికి ఏమన్నా 500 ల్యాంప్ కట్టుకున్నాడా వెలగటానికి? అంత లైట్ ఏమైనా కట్టుకున్నాడు ముఖానికి? ఏం వెలుగుతున్నావురా బాబు అని ఎందుకన్నాడు? ఆయన ఆశీర్వాదం అది కనబడుతుంది. మందిరానికి వచ్చిన మొదట్లో సైకిల్, డొక్కు సైకిల్, తర్వాత మోటార్ సైకిల్, తర్వాత ఏసీ కారు, తర్వాత మంచి బిల్డింగులు. బా ఏం వెలుగుతున్నావురా బాబు, ఆయా ప్రాంతాల్లో అక్కడ కొంటున్నావంటగా ఫ్లాట్లో కొంటున్నారు మామయ్య, కొంటున్నా ఇంకా కొంటా. బా ఏం వెలుగుతున్నావురా బాబు అంటున్నారు అందరూ. ఎందుకు? ఆయన ఆశీర్వాదం అలాగుంది. దేవుడు అలాంటి వెలుగు ఆయన మీద నిలిపాడు. అందుకని మీరు కూడా వెలిగించబడాలి. ఇప్పుడు ఆ ఇంట్లో వెలుగుంది. అందుకని వాళ్ళు శుభ్రంగా తింటున్నారు, శుభ్రంగా నడుస్తున్నారు. మరి ఈజిప్ట్లో ఉండే ఐగుప్తులు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంట? చదవండి, మళ్ళీ చదవండి. ఒకరిని ఒకరి కనుగొనలేనంత, చదవండి. ఓకే ఓకే, వాళ్ళ వస్తువులో ఉంది. అందుకని వాళ్ళు స్కూటర్ మీద స్కూటర్ కొంటున్నారు. 3 దినములు కనుగొనలేదు. తానున్న చోట నుండి లేవలేకపోయాడు. తానున్న చోటు నుండి లేవలేకపోయాడు అంటే అర్థం ఏంటి? అతడిలో ఎదుగుదల లేదు. ఎలుగు లేని వాళ్ళకి ఎదుగుదల ఉండదు. ఏంట్రా ఇంకా ఇట్నే ఉండావో, ఇదే సైకిల్? మా తాత సైకిల్ ఇదే. మా నాన్న నడుపుకున్న తర్వాత నాకు ఇచ్చిపోయాడు. మరి ఇంకేం లేదా? ఏందంటే తినటానికే లేదండి. అంటే ఏమైపోయాడు? ఎక్కడ వేసిన గొంగలు అక్కడ, ఎదుగుదల లేదు. అందుకని వాళ్ళు ఎక్కడ ఉండాలంట? చీకట్లో ఎలా ఉండాలంట? ఎక్కడ ఉన్న వాళ్ళు, ఎక్కడ నిలిచిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఈ రోజున కొంతమంది జీవితాల్లో జీవం లేదు, ఆ ఎదుగుదల లేదు. కారణం ఏంటంటే ఆ వెలుగు లేదు. కనుక నీలో వెలుగు ఉందనుకో, రోజు రోజుకి నీ స్టెప్ మారిపోతుంది, నీ విధానం మారిపోతుంది, నీ యొక్క ఐశ్వర్యం మారిపోతుంది, ఉన్నతమైన స్థితికి లేపబడతావు.
మరి ఈజిప్ట్లో ఉండవాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ నిలిచిపోయారంట. ఎందుకురా ఇక్కడే ఉండి సప్పట్లు కొట్టుకుంటున్నావు? చీకటి అయ్యా, మా కమ్ముకున్న చీకటి, ఒకటి తర్వాత ఒకటికి రోగాలు, ఏముంటాయి అయ్యా డబ్బులు, అందుకే డొక్కు సైకిల్లో తిరుగుతున్నానయ్యా, అందుకే దేహీయని అడుక్కుంటున్నానయ్యా అంటారు. కానీ ఇస్రాయల్ వెలుగు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంట? శుభ్రంగా వెలుగు, హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా తిరుగుతున్నాడు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ వెలుగు ఎప్పుడు వస్తుంది? ఈ వెలుగు నీ జీవితాన్ని ఎప్పుడు ఎదిగిస్తుంది అంటే, ఎప్పుడు ఎదిగిస్తుంది అంటే, నువ్వు దేవుని విధులలో ఉండాలి. అందుకనే మరొక మాట చివరిగా మాట చదవండి, ఎస్తేరు గ్రంథం 3:8 త్వరగా, ఎస్తేరు గ్రంథం 3:8 మన దేశంలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. జనులలో చెదిరి ఉన్నారు వారి విధులు. హల్లెలూయా. అది నీ గురించి సాక్ష్యం అలా చెప్పాలి. వీళ్ళు క్రిస్టియన్స్ అంటారా, వీళ్ళ విధులు వేరు, వీళ్ళు బూతులు ఆడరు, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు, వీళ్ళ నడవడిక వేరు, వీళ్ళు పద్ధతి వేరు, వీళ్ళు బాప్తిస్మం పొందిన వారు, వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళు యేసయ్య రక్తంలోకి పడి కడగబడి మారు మనసు పొందిన వాళ్ళు, వీళ్ళకి మనసు మారింది అనే దేవుని విధులను గురించి నిన్ను చూసినప్పుడు చెప్పుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల గురించి అదే చెప్పుకున్నారు, వీళ్ళ విధులు మన జాతి విధుల కంటే విరోధంగా ఉన్నాయి అని వాళ్ళు చెప్పుకున్నారు. అందుకే దేవుని విధుల్లో లేకపోతే మనం చీకట్లో పడిపోతాం. ఎస్తేరు గ్రంథం అష్షూరు రాజు ఒక విధి వేస్తే ఎస్తేరు వస్తి అని ఆమె వినల, తర్వాత ఆమె చీకట్లో పడిపోయింది. ఒక రాజుగారి విధికే లోపడకపోతే మన రాజు అయిన యేసయ్య, రాజాది రాజు అయిన మన యేసయ్య విధుల్లో మనం లేకపోతే మన పరిస్థితి ఇంకెంత చీకట్లో ఉంటుందో ఆలోచించండి. అహశ్వరేశ్వ రాజు విధుల్లో వస్తి లేదు, అందుకే వస్తిని చీకట్లోకి పంపించేశాడు. మరి మన రాజాది రాజు అయిన ఆయన విధుల్లో లేకపోతే మనం ఇంకెంత చీకట్లో ఉంటాం? అందుకనే దేవుని వెలుగు మనకి స్వేచ్ఛని, ఒక గొప్ప బంధకాల నుంచి విడుదలని, ఒక గొప్ప తలగా ఉండే ఆ సజీవులుగా ఉండే ఆశీర్వాదాన్ని మన జీవితానికి ఒక గొప్ప దీవుని అనుగ్రహిస్తుంది వెలుగు. అందుకనే మనము మన దేశం మీద, మన రాష్ట్రం మీద, మన మీద దేవుని వెలుగు ప్రకాశించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరం లేచి నిలవబడదాం, దయచేసి అందరం లేచి నిలవబడదాం.